శ్రీకాకుళం మేత్రాసనం సేవా స్టూడియో వార్తా వాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ చెలికాని జసింతా. కేథడ్రిల్ విచారణ. ముందుగా ముఖ్యాంశాలు. May 22 జనరల్ ఆడియన్స్ లో మానవత్వం అనే ప్రధాన అంశంపై వివరించిన పోప్ ఫ్రాన్సిస్. May 20 విశాఖ అతి మేత్రాసనం మక్కువ విచారణ ఫాతిమా మాత మహోత్సవంలో పాల్గొని దివ్యబలి పూజను సమర్పించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. May 28 సాయంత్రం నుండి 31 మధ్యాహ్నం వరకు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరీగిరి పుణ్యక్షేత్రములో జరగనున్న మెగా యువత సదస్సు. May 31 మెగా యువత సదస్సు ముగింపు మరియు మరీ మాత పూజిత మాసం చివరి రోజును పురస్కరించుకొని విచారణలకు క్రైస్తవుల సహాయ మాత స్వరూపాలను అందించనున్న బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. May 26 శ్రీకాకుళం మేత్రాసనం కేథడ్రిల్ విచారణలో క్రైస్తవుల సహాయ మాత మహోత్సవం మరియు విచారణ పండుగలో పాల్గొని దివ్యబలి పూజను సమర్పించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. May 26 శాంతినగర విచారణ జనరుక్తి మాత పుణ్యక్షేత్ర మహోత్సవంలో పాల్గొని దివ్యబలి పూజను సమర్పించిన మోసిగ్నర్ దూస్ దేవరాజు గారు. చూస్తూనే ఉండండి మీ సేవా స్టూడియో. పార్వతీపురం పట్టణ ప్రాంత వాసులకు శుభవార్త. అతి తక్కువ ఫీజులతో ఉన్నతమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసే ఉన్నతమైన పాఠశాల సెయింట్ పీటర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, పార్వతీపురం పాత బస్టాండ్ దగ్గర, నియర్ ఫ్లైఓవర్ 2, పాలకొండ. 2024-25 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని తెలియజేయటకు ఎంతో సంతోషిస్తున్నాము. మా పాఠశాల ప్రత్యేకతలు వెల్ అడ్వాన్స్ డిజిటల్ తరగతి గదులు, విశాలమైన ఆట స్థలం, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, మ్యాథ్స్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, 24 గంటలు మెడికల్ వసతి, బస్ సౌకర్యం, మినరల్ వాటర్ ఫెసిలిటీ, నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణతో పాటు మరిన్ని వసతులతో రూపుదిద్దుకున్న పాఠశాల. అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయుల బృందం కలిగి కేరళ సిస్టర్స్ ఆధ్వర్యంలో నడిపించబడుతున్న క్రమశిక్షణ కలిగిన విద్యా సంస్థ. విద్యార్థుల బంగారు భవిష్యత్తు తల్లిదండ్రుల ఆనందంలోనే ఉంది మా అంతిమ లక్ష్యం. త్వరపడండి. 2024-2025 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. 8500471070732790718. వెల్కమ్ బ్యాక్. May 22 జనరల్ ఆడియన్స్ లో పోప్ ఫ్రాన్సిస్ గారు విలువలు మరియు దుర్గుణాలు అనే అంశాల చర్చను ముగిస్తూ మానవత్వం అనే ప్రధాన విషయాన్ని బోధించారు. ఆధ్యాత్మిక జీవితం మానవత్వంతోనే మొదలవుతుంది అని చెప్తూ మానవత్వం లేనిది దైవత్వం పొందలేరు అని ఆయన తెలియజేశారు. మానవత్వం భగవంతుడు మన నుండి కోరుకునే మొదటి విలువ అని ఆయన అన్నారు. For he has looked with faith. When I hear those words, indeed, in his Beatitudes, Jesus starts precisely from them, saying, Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. Was Pope Francis' catechesis for this week? Elle est pourtant à la base übrigen Andachtsgegenstände. Perché l'Onnipotente possa compiere grandi cose anche in noi e attraverso di noi. Mente su senti enfrentare o mais mortifero. يبدواني ينبوع كل شر servizio che fonte di pace nel mondo e nella chiesa
Wait just a moment for these announcements to finish and then Pope Francis will. మే 20వ తారీఖున విశాఖ అతిమేత్రాసనం మొక్కువ విచారణ ఫాతిమా మాత మహోత్సవంలో పాల్గొని దివ్యబలి పూజను సమర్పించారు బిషప్ రాయరల విజయకుమార్ గారు. ఆయన మాట్లాడుతూ ఫాతిమా మాత దర్శనమును వివరించారు. మరీ తల్లి ముగ్గురు చిన్నారులకు తెలిపిన విధముగా ప్రార్థనా పరులు కావాలి అని ఆయన అన్నారు. ప్రార్థనా జీవితంలో ఎదగాలి అని ఆయన కోరారు. ఫాతిమా మాత మహోత్సవంతో పాటు ఈ కార్యక్రమంలో విచారణ దేవాలయ రజిత జూబిలీ మరియు గురునిలయ దశాబ్ది ఉత్సవాలు కొనియాడారు. ఈ మహోత్సవంలో విచారణ గురువులు బిషప్ గారికి దాతలకు విశ్వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. పలువురు గురువులు అమ్మగారులు వందలాదిగా విశ్వాసులు పాల్గొన్న ఈ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. మా ఈ మక్కువ ఈ ప్రాంతం ఎంతగానో ఆనందిస్తూ ఉంది. మనం ఈ జూబిలీ వేడుకలతో పాటు ఒక యొక్క ఫాతిమా మాత వేడుకలు కూడా ఆ భగవంతునికి అర్పిస్తూ చూద్దాము రాకుండా రక్ష నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకు. అందరికి కూడా గట్టిగా చెప్పలేకూడదు. మే 28 సాయంత్రం నుండి 31 మధ్యాహ్నం వరకు బిషప్ రాయరల విజయకుమార్ గారి ఆధ్వర్యంలో మరిగిరి పుణ్యక్షేత్రంలో ఘనముగా జరగనున్న మెగా యువత సదస్సు ఇప్పటికే పలు ప్రధాన ఏర్పాట్లు ఘనముగా జరిగాయి. మేత్రాసన స్థాయిలో యువతి యువకులు అందరూ పాల్గొని లబ్ధి పొందాలని బిషప్ గారు పిలుపునిచ్చారు. యువతి యువకులకు ప్రోత్సాహం అందించవలసిందిగా విచారణ గురువులకు ప్రత్యేక ఆహ్వానం. Once again, I come to you with good news. The Diocese of Srikakulam is going to conduct a youth convention. The theme of the convention is, Woe to me if I don't preach the gospel. The dates will be in the month of May 28th evening till 31st. Lunch. మే 31వ తారీఖున మెగా యువత సదస్సు ముగింపు మరియు మరీమాత పూజిత మాసం చివరి రోజును పురస్కరించుకొని విచారణలకు క్రైస్తవుల సహాయ మాత స్వరూపాలను అందించనున్నారు బిషప్ రాయరల విజయకుమార్ గారు. ఆయన ఇదివరకే పలు ప్రధాన విచారణలకు క్రైస్తవుల సహాయ మాత స్వరూపాలను మరీగిరి పండగలో జనవరి 31వ తారీఖున అందించడం జరిగింది. మిగిలిన విచారణలకు మే 31వ తారీఖున మెగా యువత సదస్సు ముగింపు వేడుకలలో విచారణ ప్రజలతో పాల్గొని అనంతరం తేరు ప్రదర్శనతో క్రైస్తవుల సహాయ మాత స్వరూపాలను భక్తి ప్రపత్తులతో విచారణ దేవాలయంలో ప్రతిష్ఠించి తల్లి ప్రార్థనా సహాయమును పొందాలని బిషప్ రాయరల విజయకుమార్ గారు విచారణ గురువులకు ప్రత్యేక ఆహ్వానాన్ని అందించారు. మే 26వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనం కేథడ్రల్ విచారణలో క్రైస్తవుల సహాయ మాత మహోత్సవం మరియు విచారణ పండుగ విచారణ గురువులు గురుశ్రీ పాల్భూషణ్ గారి ఆధ్వర్యంలో ఘనముగా జరిగాయి. ఈ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని దివ్యబలి పూజను సమర్పించారు బిషప్ రాయరల విజయకుమార్ గారు. క్రైస్తవుల సహాయ మాత ప్రార్థనా సహాయం వలనే అనేక కార్యక్రమాలు సాధ్యమవుతున్నాయి అని తెలియజేస్తూ త్రిత్వైక దేవుడు అనే ఆధ్యాత్మిక అంశమును ఆయన వివరించారు.
అనంతరం మోసిగ్నర్ దూస్ దేవరాజు గారు ప్రసంగిస్తూ మరీ తల్లి దేవుని వాక్యని పాటించుటకు చూపించిన దాసోహం మన అందరికీ ఎంతో ఆదర్శం. మరీ తల్లి తేరు ఊరేగింపు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ పాల్భూషణ్ గారు బిషప్ గారికి, దాతలకు, విశ్వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. పలువురు గురువులు, అమ్మగారులు, వందలాదిగా విశ్వాసులు పాల్గొన్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేమ విందుతో కార్యక్రమం ఘనముగా ముగిసింది. క్రైస్తవుల సహాయ మాత కేథడ్రల్ దేవాలయం ఆవరణలో పాఠం ఏమిటి అనంటే, ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు. మీ హృదయములందు క్రీస్తును సర్వేశ్వరునితో మనము ఏకమై జీవించాలి. సర్వశక్తిగల సర్వే వరముద్రను స్వీకరించుము. పవిత్రాత్మ వరము ద్వారా దీని నుండి తల్లి మరియు స్వరూపాన్ని ప్రతిష్టింప చేయబడాలని ఉద్దేశంతో ఆశీర్వదించి ప్రదానము చేయబడుతుంది. తెలియపరుచుకుంటూ ఉన్నాను. గారికి సన్మానముగా సన్మానించినందుకు మే 26వ తారీఖున శాంతినగర్ విచారణ జనరుక్తి మాత పుణ్యక్షేత్రం మహోత్సవంలో పాల్గొని దివ్య బలి పూజను సమర్పించారు మోసిగ్నర్ దూస్ దేవరాజు గారు. ఆయన మాట్లాడుతూ మరీ తల్లి దేవుని పట్ల చూపించిన విధేయత మన అందరికీ ఎంతో ఆదర్శమన్నారు. వేలాదిగా విశ్వాసులు గిరిజన సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో ఈ పండుగలో పాల్గొనడం జరిగింది. విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ అశ్విన్, ESMM గారు, బిషప్ గారికి, దాతలకు, విశ్వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. పలువురు గురువులు, అమ్మగారులు, వేలాదిగా విశ్వాసులు పాల్గొన్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. జనరుక్తి మాత మా కొరకు వేడుకోండి అనే నినాదాలు మారుమ్రోగాయి. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. జనరుక్తి పుణ్యక్షేత్రమును ఆ దేవదేవుడు దీవించి త్వరితముగా ప్రయాణమైంది. త్వరితముగా ప్రయాణములు వేసెను. ప్రభువు నా యొద్దకు వచ్చుట నా ఎలిజబెత్తము నుండి ఏమి చేయి. అనేకమైనటువంటి దుర్భాషలు ఎక్కువ వారి కుటుంబాలని ఆ జనరక్తి మాత చల్లగా దీవించాలని అందరము కూడా జనరక్తి మాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవా స్టూడియో. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్.